చంద్రబాబుకు పదవి గండం. ఆ స్వామీజీ యాగం చేస్తారట. తెలంగాణలో ఎన్నికలకు ముందు కేసీఆర్ యాగం చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ యాగం చేసింది లోక కళ్యాణం కోసమని చెబుతారు. ఏది ఏమైనా ఆయన మళ్ళీ సీఎం కావడంలో యాగం ఎఫెక్ట్ కూడా ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. యాగాలపై ఉన్న నమ్మకం అలాంటిది. కానీ ఇప్పుడు ఓ స్వామీజీ చంద్రబాబు పదవి పోయేందుకు యాగం చేస్తారట. మరి చంద్రబాబుపై అంత కోపం ఎందుకంటారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అవినీతి తారాస్థాయికి చేరిందట. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన లోపభూయిష్టంగా మారిందట. ఈ ఆరోపణలన్నీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివి. ఆలయాల భూములు అన్యాక్రాంతమయ్యాయట. వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందట. త్వరలో వాటిని మీడియా ముందు పెడతారట. అంతేకాదు, టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి పైన కేసు కూడా పెడతారట ఈ స్వామీజీ. అక్కడితో ఆగిపోతారా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పు కోసం త్వరలో రాజశ్యామల యాగం కూడా చేస్తానని కుండబద్దలు కొడుతున్నారు ఈ స్వామీజీ. అంతేకాదు, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమే కారణమట. మరి ఎందుకైనా మంచిది, చంద్రబాబు దీనికి విరుగుడు ఆలోచించుకోవాలేమో.